వాళ్ళు అందుకోవచ్చు. అందుకోకూడదు పట్టణంలోనే. అదేవిధంగా ఉన్నటువంటి ప్రస్తుతం సొసైటీలో ఎక్కువ మందికి లెంగ్స్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఆ లెంగ్స్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది, ఊపిరితిత్తుల్లో ఏదైనా ఇబ్బందికరంగా ఇలాంటి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం డాక్టర్ మోక్షేశ్వర్ గారికి పూర్తి వివరణ మనం తెలుసుకున్నాము. నా పేరు డాక్టర్ మోక్షేశ్వరుడు, జిల్లా టీవీఎన్హెచ్ డిసీజెస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతము ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మనం కామన్గా ఈరోజు చూస్తూ ఉంటే ఊపిరితిత్తుల సమస్యల్లో వస్తుంటాయి. మనము ఇవన్నిటి కూడా ప్రజలకు అవగాహన కల్పించి క్యాన్సర్ నుంచి దూరం ఉండేదానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా క్యాన్సరు అంటే ఈ పొగ తాగడం అన్నిటికన్నా ఎక్కువ కారణము, క్యాన్సర్కు కారకము పొగ తాగడం. మనకు పొగ తాగడమే కాకుండా పొగకు సంబంధించిన పదార్థాలన్నీ, రకరకాల పదార్థాలు, లేకుంటే బీడి, సిగరెట్, లేకుంటే గుట్కా, కైని, కిల్లి, జర్దా ఇలాంటివన్నీ కూడా. అలా కాకుండా కొంతమంది ఈ సిగరెట్ కాలింది, ఇంకా నార్త్ ఇండియాలో పొల్యూషన్ ఎక్కువైపోయిందని చెప్తుంటాం. ఆ పొల్యూషన్లన్నీ కూడా ఈ క్యాన్సర్ కారకమైన పొల్యూషన్స్ కలిగించే రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాలు నికోటిన్ అనే పదార్థం దీంట్లో టొబాకోలో ఉంటే దాంట్లో దీనికన్నా ఇంకా ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. మనం బస్సులు లేకుంటే కార్లలో వదిలే డీజిల్ ఇంజిన్లో కానీ కొంతమంది అడల్టరేటెడ్ అంటే కల్తీ చేసి కిరోసిన్ తో కూడా నడుపుతుంటారు వాహనాలు. వీటన్నిటి వల్ల పొగ విపరీతంగా వదలడం వల్ల ఆ పొగలో ఉన్నది ఖచ్చితంగా మనం పీల్చాల్సిందే. ఆ పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులో పేరుకుపోయి అది కాన్స్టెంట్గా ఇరిటేషన్ అంటారు. ఈ యొక్క ఫారిన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో మన శరీరం పోయిందో లోపల మనకంతా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చేదానికి చాలా ప్రమాదం ఉంది. ఇవి కాకుండా మనం ఎక్కువ కూడా వీలైనంత వరకు ప్రతిసారి అగ్రికల్చర్లో ఈ పెస్టిసైడ్స్ తర్వాత ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడుతుంటారు. ప్రతిసారి ఏమయ్యా రైతు ఎందుకు వాడతారంటే మాకు ఇది లేకుంటే దిగుబడి రాదు, ఈ మందు కొట్టండి పురుగు పోదు, ఇలా నూటికి నూరు పళ్ళు. లాస్ట్కు పాలల్లో కూడా, పాల పొడిలు డబ్బాల్లో కూడా మనము రీసెర్చ్ చేస్తే దాంట్లో కూడా పెస్టిసైడ్స్ మూసినది చూస్తే కంప్లీట్ గా మురుగు నీరు పారుతుంది. మురుగు నీళ్ళలో నురుగు నురుగు అంతా కనిపిస్తుంటుంది. అవంతా ఏం కారణం అంటే డిటర్జెంట్స్, అన్ని రకరకాలుగా డిటర్జెంట్స్ అంటే మనం వాడే షాంపులు, సోపులు, బట్ట కడిగి తయారు చేసేదానికి కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ అన్ని కూడా మనం తాగే నీళ్ళలో కానీ ఇవన్నీ కలుషితం అవుతాయి. అలాగే మనం కాఫీ, టీ తాగడానికి పేపర్ కప్పులు వాడుతున్నాం ఇప్పుడు. ఆ పేపర్ కప్పులు కూడా ఫిలిం కోటెడ్, అంటే ఈ నీళ్లు లేదా కాఫీ కాగడానికి అంటుకోకుండా ఒక ఫిలిం కోట్ వస్తుంది, అంటే ప్లాస్టిక్ కోట్ వస్తుంది. అది కూడా వేడి వేడి కాఫీ తాగితే దాంట్లో అది కరిగి మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నిత్య జీవితంలో పూర్తిగా మనం కలుషితమైన ఆహారంతో ఉన్నాము. నిత్య జీవితంలో మనం పీచే గాలి, తాగే నీళ్లు, తినే ఆహారం, వీటి లక్షణాలు ఎలా గుర్తుపట్టవచ్చు అంటారు? ఇవి కాబట్టి వీటన్నిటికీ ముఖ్యంగా మనం దూరంగా ఉండడము చాలా ఇంపార్టెంట్. మన క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఉంటే మనకు దగ్గు తగ్గకపోవడం, చాలా రోజులు మామూలుగా మందులు దగ్గుకు, జలుబుకు అలాంటి మందులు వాడుతుంటారు, దగ్గు తగ్గకపోవడము. తర్వాత దగ్గు కూడా ఈ ఒక రకమైన దగ్గు వస్తుంటుంది, మనం గుర్తుపట్టేదానికి అవకాశం ఉంది. రెండవది ఈ యొక్క గొంతు రాపు వస్తుంది, ముఖ్యంగా గొంతు రాపు వస్తుంది. ఆ గొంతు రాపు కూడా ఎన్ని మందులు వాడినా కూడా తగ్గదును. తర్వాత ఇంకా కాకుండా ఒక రక్తం పడుతుంటుంది, గల్ల తక్కువ వచ్చిన గల్లలో సారలాగా రక్తం పడుతుంటుంది. ఆ రక్తం పడటము, తర్వాత బరువు తగ్గడం, రోజు రోజుకు బరువు తగ్గడం, ఆకలి తగ్గడము, మనిషి శీలించి నీరసం కావడం, ఇలాంటి లక్షణాలు ఉంటే, దగ్గుతో సహా ఇలాంటి లక్షణాలు ఉంటే క్యాన్సర్గా, ఊపిరితిత్తుల క్యాన్సర్గా, లేదా లంగ్ క్యాన్సర్ లేదా స్వరపేటిక అంటే ల్యారింగ్స్ అంటాము, ఈ క్యాన్సర్ ఎక్కడి నుంచైనా రావచ్చు, పెదవులకు రావచ్చు, నేలకు రావచ్చు, లేదా గొంతులో రావచ్చు, స్వరపేటిక రావచ్చు, ఊపిరితిత్తులో రావచ్చు. అంటే ఇవంతా ఇక్కడంతా కూడా రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన భాగాలే. కాబట్టి ఇన్ని రకాలుగా క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా నివారణ చర్యలు చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పిన కలుషితమైన ఆహారాలకు దాటిన్నిటి కూడా దూరం ఉండాలి. వాస్తవంగా ఈ డిటర్జెంట్ దానిలో వాడేప్పుడు కూడా సేఫ్గా ఉండాలి. ఎంతసేపు ఉన్నా
వాటిని వాష్ చేసుకుని బాగా నీళ్లు అంటే వాడి వాడిన తర్వాత మంచి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా. తర్వాత ఈ వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ పదార్థంలో వండడము లేదా దాంట్లో ఫిర్జాలు చేసుకోవడము అంటే దాంట్లో దాపెట్టడము అలాంటివి చేయగలదు. ప్లాస్టిక్ ను వీలైనంత మానేసేయాలి. తర్వాత గాలిలో కలుషితం ఉంది, మనం ఎక్కడ పోయినా కలుషితం కాబట్టి కలుషితంకి దూరంగా ఉండాలంటే మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించడం వల్ల ఈ యొక్క కలుషితమైన గాలి మన ఊపిరితిత్తులోకి పోదు. మాస్క్ ఈ కలుషితాన్ని తగ్గించడానికి కూడా గవర్నమెంట్ చాలా రూల్స్ రకరకాల రూల్స్ పెడుతున్నారు, వాటిని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా 15 సంవత్సరాలు అయిపోయిన వాహనాలు వాటిని అన్నింటినీ రోడ్డు దగ్గర రోడ్డు మీదకి రాయనీయకపోవడము, తర్వాత వ్యర్థ పదార్థాలను కాల్చివేయడం, ప్లాస్టిక్ పదార్థాలు కూడా కాల్చివేస్తుంటారు. తర్వాత ప్లాస్టిక్ రీసైక్లింగ్, ముఖ్యంగా ప్లాస్టిక్ పదార్థాలు ఏదైతే ఉన్నా మన ఇంటి దగ్గర నుంచి పాత సామాన్లు తీసుకెళ్తారు, వాటిని మరీ వేడి చేసి అంటే పొగ తయారు చేస్తారు. ఆ కెమికల్స్ అంతా కూడా మన గాలిలోకి చేరుతాయి, దానివల్ల పొల్యూషన్ వస్తుంది. కాబట్టి దాని అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఉంది పొగ తాగడం. ముఖ్యంగా పిల్లలు మొదలు పెడతారు టేస్ట్ చూద్దామని, ఈ అంటే 10th తర్వాత ఇంటర్ చేసిన అప్పటి నుంచి పిల్లలు మొదలు పెడతారు. వాటికి దూరంగా ఉండేట్లుగా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. రూల్స్ అన్ని ఉన్నాయి. స్కూలుకు దాదాపు ఒక పర్లాంగ్ దగ్గరలో బీడీ సిగరెట్ అమ్మరాదు లేదా మత్తు పానీయాలు అమ్మరాదు, ఇలాంటి రూల్స్ అన్ని ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం చేయాల్సిన అవసరం ఉంది. అందరికన్నా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలలో మార్పు, జీవితంలో మార్పు వచ్చేట్లు అడవాట్లు చెడవాట్లు లేకుండా చేయాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సార్, ఊపిరితిత్తుల్లో ఎక్కువగా మంటలు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి, అది క్యాన్సర్ కారణం అంటారా? ఊపిరితిత్తులో మంట క్యాన్సర్ సంబంధం లేదు. ఊపిరితిత్తులో చెస్ట్ లో అంటే గుండెలో మంట ఉంటుంది, అది ఎక్కువ సార్లు గ్యాస్ ట్రబుల్ ఉంటారు, తేపులు మంట ఉబ్బరం ఉంటుంది, దాంట్లో చెస్ట్ లో వస్తుంది. క్యాన్సర్ లో మంట రాదు, కాకపోతే ఎక్కువ తగ్గినప్పుడు ఎప్పుడన్నా గుండెల్లో నొప్పి రావచ్చు తగ్గినప్పుడు. కాబట్టి మంట మాత్రం ఊపిరితిత్తులో క్యాన్సర్ కి ఎక్కువగా సంబంధం ఉండదు.